वेलकम बैक टू माय चैनल दिस इज माय वर्ल्ड दीना ईरोजु मटन बिर्यानी चेयबोतुन्नानु सो मुंदुगा कड़ाई पेट्टुकुन्नानु कोद्दिगा डाल्डा वेसुकुन्नानु मी दग्गर नेय्यि उंटे नेय्यि वेसुकोवच्चु सो ना दग्गर नेय्यि लेदु कोंचेम डाल्डा कोद्दिगा नूने कूडा याड चेस्तुन्नानु सो नेनु 1.5 केजी रईस वंडुतुन्नानु सो दानिकि कावाल्सिन इंग्रीडियंट्स ఆనియన్ టమాటా చిల్లీ సో నూనె వేడైన తర్వాత బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేస్తున్నాను నేను బిర్యానీ ఆకు యాడ్ చేయలేదు పచ్చిమిరపకాయలు వేసాను సో కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకు సో అది 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది మనకి ఈలోపు మనం బియ్యం కడిగి పెట్టుకున్నాము అది నానుతూ ఉంది సో కేజీన్నర రైస్కి కేజీ మటన్ తీసుకున్నాను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉడకబెట్టుకున్నాను సో ఆనియన్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేస్తున్నాను ఒక నేను 4 టమాటాస్ తీసుకున్నాను పెద్దవి సో ఆ టమాటా కూడా వేగేలా కలుపుకుంటూ ఉన్నాను సో 2 మినిట్స్ తర్వాత టమాటా వేగిన తర్వాత దీంట్లో పసుపు కొద్దిగా పసుపు కారం మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి కారం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను సో ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి నేను ధనియా పౌడర్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను సో ఈ కారం కొంచెం వేగనిచ్చి సో ఉడకబెట్టుకున్న మటన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను నేను మటన్ బిర్యానీ చేస్తూ పక్కనే గోంగూర కూడా చేసేసాను సో నూనెలో గోంగూర ఫుల్గా ఏపుకొని గోంగూర ఉడికిన తర్వాత ఈ మటన్ కొంచెం అందులో యాడ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ మటన్లో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను అందుకని కొద్దిగా రైస్కి సరిపోయేంత ఉప్పు వేసాను చెప్పా కదా గోంగూర ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను సో ఇలా ఉట్టి గోంగూర తినొచ్చు లేదంటే దీంట్లో మనం మటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర స్పెషల్గా మటన్ కర్రీ ఏం లేదు కాబట్టి సో ఈ బిర్యానీకి సరిపోయిన ఈ మసాలా ఉంది కదా ఈ మటన్ కర్రీ సో ఈ మటన్ కర్రీ నేను ఆ గోంగూరలో యాడ్ చేశాను సో ఇది కూడా చాలా టేస్ట్గానే ఉంది మీరు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు సో మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా సో ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను మనం వాటర్ ఎక్కువ తీసుకున్నదే కొంచెం రైస్లో బాగా ఫ్లేవర్ టేస్ట్ రావడం కోసమే సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం మరిగించుకుంటాను సో లాస్ట్గా పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి దీన్ని మరగనిద్దాము సో వాటర్ ఉడికి బాగా కొత్త కొత్త మనిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుంటాము సో ఈలోపు గోంగూర రెడీ అయిపోయింది సో కొత్త కొత్త మనిన తర్వాత రైస్ యాడ్ చేస్తున్నాను సో నా స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను సో హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం 10 మినిట్స్ అలాగే ఉంచాను మూత ఏం పెట్టలేదు ఎందుకంటే నేను దీన్ని ఎలా దమ్ పెట్టుకుంటానో చూపిస్తాను మీకు సో కొంచెం హాఫ్ బాయిల్డ్ అయిపోయింది అనిపించాక దీన్ని సిమ్లో పెట్టేసుకొని సో దీనిపైన దమ్ కోసం పేపర్తో కవర్ చేస్తున్నాను సో 2 పేపర్స్ పెట్టాను సో పైన పేపర్ మీద కొద్దిగా వాటర్లా స్ప్రింకిల్ చేసి మూత పెట్టేశాను సో మనకి దమ్ ఇంకా కావాలి అనుకుంటే మనం బరువాటిది ఏమైనా పెయిన్ పెట్టుకోవచ్చు స్టవ్ సిమ్లోనే ఉంది సో సిమ్లోనే రైస్ అంతా ఉడికిపోయింది చూడండి సో 20 మినిట్స్ అలాగ ఉంచిన తర్వాత మన రైస్ బాయిల్ అయిపోయింది సో చూడండి ఎక్కడ గడ్డగా లేకుండా పలుకుగా వచ్చింది రైస్ సో ఈవెన్గా కూడా కుక్ అయింది సో మీకు ఈ వీడియో నచ్చింది కదా సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్.